స్లైస్ ఆఫ్ లైఫ్ నేను రమ్య ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా చాలా బాగున్నాను అండ్ మన ఛానల్ ని గనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఈ వీడియో గనుక నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే ఇచ్చిన బెల్ ఐకాన్ ని కూడా క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్స్ కూడా వస్తాయి ఇవాల్టి వీడియో వచ్చేసి ఒక ఆన్లైన్ కుర్తీ రివ్యూ హాల్ ఈ రివ్యూ హాల్ లో ఏంటంటే నేను కొన్ని కుర్తీస్ తెప్పించుకున్నానండి ఆన్లైన్ నుంచి సో ఇవి ఆ కుర్తీస్ ఈ కుర్తీస్ అన్ని కూడా నేను ఒకేసారి తెప్పించలేదు అప్పుడప్పుడు తీసుకుంటూ ఉన్నాను ఆన్లైన్ లోని అండ్ ఇవన్నీ కూడా ఒక 4-5 టైమ్స్ యూస్ చేసి వాష్ చేయించాను ఈ వీడియోలో ఏంటంటే ఇవి వాష్ చేయించాక ఇట్లా క్వాలిటీ ఎలా ఉందని చెప్పి ఆ రివ్యూ మీతో షేర్ చేసుకుంటాను సో ఇవాల్టి వీడియోలో నేను చూపించే కుర్తీస్ అన్ని కూడా నేను అమెజాన్ నుంచి తెప్పించుకున్న కుర్తీసే అమెజాన్ ఇస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఆన్లైన్ షాపింగ్ సైట్ అండి చాలా ఈజీగా ఉంటుంది అమెజాన్ లో షాప్ చేయడము తొందరగా డెలివర్ చేస్తారు అండ్ ఏమైనా ప్రాబ్లం వస్తే రిటర్న్ కూడా చాలా ఈజీ అమెజాన్ లోని అందుకని ఎక్కువగా అమెజాన్ లో తీసుకోవడానికి ప్రిఫర్ చేస్తాను నేను ఈ వీడియోలో చూపించే కుర్తీస్ అన్ని అరూలియా బ్రాండ్ కుర్తీస్ అరూలియా పర్సనలీ నా ఫేవరెట్ బ్రాండ్ అండి రెగ్యులర్ వేర్ కుర్తీస్ కి చాలా 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 సైజెస్ కూడా అవైలబుల్ లో ఉంటాయి అన్ని సైజెస్ లోని ఉంటాయి కుర్తీస్ ఎక్సెస్ నుంచి డబుల్ ఎక్సెల్ వరకు ఉంటాయి కుర్తీస్ సో ఏ సైజ్ లో కావాలన్నా సరే కూడా మనకి కుర్తీస్ దొరుకుతాయి అండ్ ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ 700 to 1000 మధ్యలో ఉంటూ ఉంటాయి ఎక్కువ కుర్తీస్ ప్రైస్ అండ్ అమెజాన్ లో ఏంటంటే చాలా సార్లు ఆఫర్ పెడుతూ ఉంటాయి సో మనకి 400 to 700 మధ్యలోనే వస్తూ ఉంటాయి కుర్తీస్ చాలా ఏంటంటే వీళ్ళు ఎవ్రీ 4 మంత్స్ ఆర్ 3 మంత్స్ కి కొత్త కలెక్షన్ రిలీజ్ చేస్తూ ఉంటారు కొత్త కలెక్షన్ రిలీజ్ చేసినప్పుడు ఓల్డ్ కలెక్షన్ ని ఇలా సేల్ లో పెడుతూ ఉంటారు సో తక్కువ కాస్ట్ కి వస్తూ ఉంటాయి అమెజాన్ లోనే కాకుండా అన్ని చాలా సైట్స్ లో కూడా దొరుకుతాయండి ఈ అరూలియా కుర్తీస్ స్పెషల్ వెబ్సైట్ కూడా ఉంది అరూలియా కుర్తీస్ కి కావాలంటే ఆ వెబ్సైట్ లో కూడా తెప్పించుకోవచ్చు కానీ చెప్పాను కదండి అమెజాన్ లో హెజైల్ ఫ్రీ షాపింగ్ కాబట్టి నేను ఎక్కువ అమెజాన్ లో తెప్పించుకుంటూ ఉంటాను సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇంటూ మై వీడియో సో గైస్ ఇది వచ్చేసి నా ఫస్ట్ కుర్తీ ఇది ఒక వీడియోలో వేసుకున్నానండి నేను ఓల్డ్ టీషర్ట్స్ నుంచి గ్రాసరీ బ్యాగ్ ఎలా కన్వర్ట్ చేయొచ్చని నా ఛానల్ లో ఒక వీడియో పెట్టాను కదా ఆ వీడియోలో వేసుకున్నాను నేను ఈ కుర్తీ చాలా బాగుంటుంది ఈ కుర్తీ చాలా క్లాసీ లుక్ వస్తుంది ఆఫీస్ కి గానీ లేకపోతే కాలేజ్ స్టూడెంట్స్ గానీ వేసుకుంటే ఒక మంచి ఫార్మల్ లుక్ వస్తుంది ఈ కుర్తీ వేసుకుంటేని సో ఇది వచ్చేసి ఫస్ట్ కుర్తీ ఇది వచ్చేసి కాటన్ మెటీరియల్ ఈ వీడియోలో నేను అన్ని కాటన్ వే చూపిస్తాను ప్రస్తుతం సమ్మర్ కాబట్టి కాటన్ వే తీసుకుంటే కంఫర్టబుల్ గా ఉంటది కదా సో కాటన్ వే చూపిస్తున్నాను ఇది వచ్చేసి ఒక 4 to 5 times వాష్ చేశానండి నేను వాష్ చేశాక సరే కూడా కలర్ అనేది ఏమాత్రం ఫేడ్ అవ్వలేదు అండ్ కలర్ ఇంత ఇది కొంచెం లైట్ కలర్ ఉంటుంది సో ఎన్నిసార్లు 4 times వాష్ చేశాను కలర్ పోలేదు అండ్ స్ట్రింగ్ కూడా అవ్వలేదు ఈ మెటీరియల్ వచ్చేసి కొంచెం థిక్ గా ఉంది బట్ స్ట్రింగ్ కూడా అవ్వలేదు అసలని చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది వేసుకుంటేని ఇది సైజ్ వచ్చేసి ఎక్స్ట్రా స్మాల్ జనరల్ గా నేను అరూలియాలో ఎక్స్ట్రా స్మాల్ తీసుకుంటాను సైజ్ చార్ట్ ప్రొవైడ్ చేస్తారు అరూలియా బ్రాండ్ లోని సైజ్ చార్ట్ కరెక్ట్ గా ఉంటుంది సైజ్ చార్ట్ ఫాలో అయిపోయి మీరు తీసుకోవచ్చు కుర్తీస్ అనేవి ఈ కుర్తీ వచ్చేసి ఇలా ఓపెన్ వచ్చి ఉంటుందండి ఇక్కడ ఈ ఓపెన్ దగ్గర ఇలా ఉక్స్ ఇచ్చాడు వేసుకున్నాక ఉక్ క్లోజ్ చేసేసుకోవడమే అండ్ ఇలా చిన్న మండేరియన్ కాలర్ వచ్చి ఉంటుంది దీనికి ఇలా కాలర్ చుట్టూ పింక్ కలర్ తో ఒక లైన్ కింద స్టిచ్ చేశాడు అండ్ ఇది వచ్చేసి కొంచెం ఇక్కత్ ప్రింట్ స్టైల్లో ఉంటుంది కానీ ఇది ఇక్కత్ ప్రింట్ కాదు ఇలా వర్క్ చేశాడు ఇలా పింక్ అండ్ వైట్ కలర్ థ్రెడ్ తో వర్క్ చేశాడు సో ఫ్రంట్ వచ్చేసి లుక్ ఇలా వస్తుంది ఇక్కత్ ప్రింట్ లుక్ లాగా మొత్తం డ్రెస్ అంతా ఇలాగే వచ్చి ఉంటాయి బుటీస్ అన్ని అండ్ సెంటర్ లో ఇలా ఒక బ్యాండ్ పెట్టి ఆ బ్యాండ్ పైన బటన్స్ ఇచ్చాడు చెప్పాను కదండి చిన్న చిన్న డీటెయిలింగ్ వల్ల మొత్తం లుక్ అనేది మారిపోతుంది కుర్తీస్ కి ఇక్కడ కాలర్ చుట్టూ ఇలా పింక్ కలర్ లైన్ వేయడము ఇలా ఒక బ్యాండ్ పెట్టి మొత్తం కింద వరకు బటన్స్ పెట్టడం వల్ల మొత్తం లుక్ ఏ మారిపోయింది కుర్తీది ఒక మంచి క్లాసీ అండ్ ఫార్మల్ లుక్ వస్తుంది దీనికి నేను జనరల్ గా దీన్ని పింక్ కలర్ లెగిన్ తో పేరప్ చేస్తాను వైట్ కలర్ తో కూడా పేరప్ చేయొచ్చు కానీ ఏంటంటే కొంచెం లైట్ కలర్ షేడ్స్ డల్ షేడ్స్ ఉన్న వాటికి వైట్ కలర్ లెగిన్ వేస్తే ఇంకా డల్ గా కనపడుతుంది అని చెప్పి నా ఫీలింగ్ సో ఎక్కువగా నేను వైట్ లెగిన్ ప్రిఫర్ చేయను అండ్ తొందరగా కూడా పాడైపోతుంది ఈ వైట్ లెగిన్ అనేది వాష్ చేస్తే కలర్ చేంజ్ అవ్వడము తొందరగా మరకలు పడిపోతాయి సో నాకు అంత ఎక్కువ ఇష్టం ఉండదు వైట్ లెగిన్స్ ఆర్ వైట్ ప్యాంట్స్ సో దీన్ని వచ్చేసి నేను పింక్ కలర్ ప్యాంట్ తో పేరప్ చేస్తాను సారీ పింక్ కలర్ లెగిన్ తో పేరప్ చేస్తాను చాలా మంచి క్లాసీ అండ్ చాలా మంచి లుక్ వస్తుంది ఈ కుర్తీ
శారీస్ ని అనార్కలి కింద కన్వర్ట్ చేయొచ్చు అని ఒక వీడియో పెట్టాం కదా సో ఆ వీడియోలో వేసుకున్నా నేను ఇది ఇది నా ఫేవరెట్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ అండి చాలా క్లాసీగా ఉంటది అండ్ చాలా సింపుల్ గా ఉంటది దీనిపైన ఏంటంటే ఏమీ ఎక్స్ట్రా డిటైలింగ్ ఉండదు మొత్తం ఇలా సింపుల్ గా ప్లెయిన్ గా వచ్చి ఉంటది కుర్తీ అంతని ఇక్కడ నెక్ దగ్గర అండ్ ఇలా హ్యాండ్స్ దగ్గర గోల్డెన్ కలర్ పైపింగ్ వచ్చి ఉంటది కనబడుతుందా ఇలా గోల్డెన్ కలర్ పైపింగ్ వచ్చి ఉంటదండి హ్యాండ్స్ దగ్గర నెక్ దగ్గర అని అండ్ నథింగ్ స్పెషల్ మొత్తం ఇలా సేమ్ ప్లెయిన్ గానే ఉంటది మేబీ ఈ కలర్ అండ్ ఈ క్లాత్ మీద వచ్చిన ఈ డిజైన్ ఐ మీన్ ఈ ప్యాటర్న్ వల్ల ఏమో చాలా మంచి లుక్ వస్తుంది ఇది కాలేజ్ గోయింగ్ అండ్ ఆఫీస్ కన్నా ఎక్కువ హౌస్ వైఫ్స్ కి చాలా బాగా సెట్ అవుతుంది ఎందుకంటే మనం తిరుగుతూ ఉంటాం కదండి బయటికి పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకురావడానికి లేకపోతే వెజిటేబుల్ షాపింగ్ ఆర్ గ్రాసరీ షాపింగ్ అది వెళ్తూ ఉంటాం కదా అలా వెళ్ళినప్పుడు ఇది వేసుకుంటే చాలా మంచి లుక్ వస్తుంది ఇంట్లో వేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది ఈ కుర్తీ ఒక్కొక్కసారి ఏంటంటే నేను ఈ కుర్తీని ఈ దుపటాతో పేరప్ చేస్తూ ఉంటాను ఇలా దుపటాతో పేరప్ చేస్తే చాలా మంచి లుక్ వస్తుంది ఈ దుపటా ఆల్రెడీ నేను నా ప్రీవియస్ వీడియోస్ లో చూపించాను కదా ఒక రెడీమేడ్ అనార్కలి కుర్తీ మీదకి వచ్చింది ఈ దుపటా నాకు ఈ దుపటా చాలా వాటి మీదకి సెట్ అవుతుంది జనరల్ గా ఏంటంటే మనం దుపటాస్ తీసుకునేటప్పుడు బ్లాక్ వైట్ ఆర్ ఇలా క్రీమ్ కలర్ దుపటాస్ తీసుకుంటే ఎక్కువ డ్రెస్సెస్ మీదకి ఈ కాంబినేషన్ సెట్ అవుతూ ఉంటాయి సో ఈ త్రీ కలర్స్ లో దుపటా తీసుకుంటే బాగా యూజ్ అవుతుంది మనకి ఎక్కువ వాటి మీద రీయూజ్ చేయొచ్చు దుపటాస్ ని సో ఈ దుపటాతో పేరప్ చేస్తాను అసలు విషయానికి వస్తే ఇది కూడా నేను ఒక 4 to 5 times వాష్ చేశానండి చాలా ఎక్కువ సార్లు వేసుకుంటాను నేను ఇది ఎన్నిసార్లు వాష్ చేసినా సరే కూడా కలర్ పాడడం లేదు అలా కలర్ అయితే అసలు ఏమాత్రం కలర్ అది ఫేడ్ అవ్వలేదు అండ్ స్ట్రింగ్ కూడా అవ్వలేదు అసలని సైజ్ యాజ్ ఇట్ ఇస్ అలాగే ఉంది ప్యూర్ కాటన్ అండి చాలా సాఫ్ట్ గా ఉంటది స్ట్రింగ్ అవ్వలేదు అండ్ కలర్ కూడా పాడవలేదు ఈ కుర్తీ వచ్చేసి ఇది వచ్చేసి నా నెక్స్ట్ కుర్తీ నేను ఇది కూడా అరులియా బ్రాండే అమెజాన్ లో తీసుకున్నాను ఇది తీసుకుని ఒక 4 years అవుతుంది ఇదే నా ఫస్ట్ కుర్తీ అరులియా బ్రాండ్ లో తీసుకోవడము చాలా బాగుంటది ఈ డిజైన్ నచ్చి తీసుకున్నాను అమెజాన్ లోని అండ్ ఇది నా ఫస్ట్ కుర్తీ కదా సో ఎస్ తీసుకున్నాను జనరల్ గా ఏంటంటే కాటన్ కుర్తీస్ తీసుకునేటప్పుడు ఒక సైజ్ తక్కువ తీసుకోవాలని చెప్పి నా ఒక సైజ్ ఎక్కువ తీసుకోవాలని చెప్పి నా ఉద్దేశం ఎందుకంటే స్ట్రింగ్ అయినప్పుడు కూడా పర్ఫెక్ట్ గా ఫిట్ ఉంటుంది టైట్ అయ్యకుండా ఉంటాయని చెప్పి కరెక్ట్ సైజ్ కాబట్టి ఒక సైజ్ ఎక్కువ తీసుకుంటూ ఉంటాను అలా అనుకుని ఈ అరులియా బ్రాండ్ ఇది ఫస్ట్ కుర్తీ కాబట్టి ఎస్ తీసుకున్నాను ఇది వాష్ చేసాక కూడా అసలు స్ట్రింగ్ అవ్వలేదు అండ్ ఏమాత్రం పాడవలేదు ఇది సో కొంచెం లూజ్ గానే ఉంటుంది బట్ రెగ్యులర్ గా ఇంట్లో వేసుకోవడానికి కంఫర్టబుల్ గా ఉంటుంది ఒక సైజ్ లూజ్ అయితే పెద్ద ప్రాబ్లం ఏం కాదు కదండి సో ఇది వచ్చేసి సైజ్ స్మాల్ ఇది కూడా చాలా సింపుల్ చిన్న చిన్న డీటెయిలింగ్స్ వచ్చింటాయి మొత్తం కుర్తీ అంతా ఇలా వచ్చి ఉంటది ఇక్కడ మటుకు ఇలా పింక్ కలర్ తో వచ్చి ఇలా వైట్ కలర్ థ్రెడ్ వర్క్ వచ్చి ఉంటది ఇక్కడ అంతాని అండ్ ఇలా సెంటర్ లో ఒక బ్యాండ్ పెట్టి కింద వరకు ఇలా బ్యాండ్ వచ్చి ఉంటది సెంటర్ లోని అండ్ కింద వచ్చేసి ఇలా ఎక్కువ డిజైన్ వచ్చి ఉంటది కింద అంతాని అండ్ ఇక్కడ కట్ కూడా చూసారా రెగ్యులర్ స్ట్రైట్ కట్ కాకుండా ఇలా రౌండ్ గా హెమ్ చేశారు అలా రౌండ్ గా హెమ్ చేయడం వల్ల కూడా చాలా మంచి లుక్ వస్తుంది డ్రెస్సెస్ కి మనం ఎప్పుడైనా చుడీదార్స్ మెటీరియల్ తీసుకుని స్టిచ్ చేయించేటప్పుడు ఇలా కింద ఇలా రౌండ్ గా హెమ్మింగ్ చేయించుకోవచ్చు స్ట్రైట్ కట్ హెమ్మింగ్ కాకుండా సో ఇలా కింద డిజైన్ వచ్చి ఉంటుంది అండ్ వెనకాల కూడా ఇలా ఒక చిన్న లైన్ వచ్చి ఉంటుంది పింక్ కలర్ లైన్ ఇది కూడా చాలా క్లాసీగా ఉంటుందండి వేసుకుంటేని అందరూ వేసుకోవచ్చు ఇది ఆఫీస్ కి కాలేజ్ కి కూడా చాలా బాగుంటుంది ఇది వేసుకుంటేని చాలా మంచి ఫార్మల్ లుక్ వస్తుంది అండ్ చాలా డీసెంట్ గా కూడా ఉంటుంది ఈ కుర్తీ ఇది వచ్చేసి నా నెక్స్ట్ కుర్తీ వన్ ఆఫ్ మై ఫేవరెట్ కుర్తీ అండి ఈ కలర్ నాకు చాలా ఇష్టము లైట్ పీచ్ కలర్ చాలా బాగుంటుంది ఈ కలర్ అండ్ చెప్పాను కదా అరులియా ఇస్ ఆల్ అబౌట్ డీటెయిలింగ్ అలా డీటెయిలింగ్ చేయడం వల్లే వీళ్ళు కుర్తీస్ కి అంత లుక్ వస్తుంది సో ఇది వచ్చేసి ఇలా చైనీస్ కాలర్ ఆర్ మండేరియన్ కాలర్ పెట్టి ఆ కాలర్ చుట్టూ ఇలా చిన్న పైపింగ్ చేశాడు డార్క్ కలర్ క్లాత్ తో పైపింగ్ చేశాడు అండ్ క్లాత్ వచ్చేసి ఇలా ఆల్టర్నేటివ్ గా వైట్ అండ్ పీచ్ కలర్ లైన్స్ తో వచ్చి ఉంటుంది ఇది వచ్చేసి ఇక్కడ ప్రింట్ లా ఉంటుంది కానీ ప్రింట్ కాదు ఇలా వర్క్ చేశారు లోపల సో బయటికి ఇలా కనపడుతుంది ఇది ఇక్కడ ప్రింట్ లాగా అండ్ ఇలా కింద వరకు ఏంటంటే ఇలా వచ్చి ఉంటది బ్యాండ్ లాగా ఇది ఓపెన్ అవ్వదు జస్ట్ ఊరికి షోకి ఇచ్చాడు అంతే అండ్ ఇక్కడ వచ్చేసి దాని చుట్టూ కూడా ఇలా పైపింగ్ చేశాడు డార్క్ కలర్ క్లాత్ తోని అండ్ ఇలా కింద వచ్చేసి ఇక్కడ స్లిట్ వచ్చి ఉంటది ఇది వచ్చేసి స్లిట్ కుర్తీ అండి
చాలా బాగుంటది వేసుకుంటే అనేది. ఈ కుర్తీ చాలా మంచి క్లాసీ లుక్ వస్తుంది వేసుకుంటే. కానీ ఏంటంటే ఈ కుర్తీ కొంచెం టైట్ గా ఉన్నట్టు అనిపించింది నాకు. జనరల్ ఎక్సర్సైజ్ కన్నా కొంచెం టైట్ గా ఉన్నట్టు నాకు అనిపించింది. ఎక్సర్సైజ్ ఏంటంటే నాకు కంఫర్టబుల్ గా ఉంటది, నాట్ వెరీ టైట్ నాట్ వెరీ లూజ్, కంఫర్టబుల్ గా ఉంటది. కానీ ఇది ఎగ్జాక్ట్ ఫిట్ లా అనిపించింది నాకు. సో ఎవరైనా ఈ కుర్తీ తీసుకుంటే ఐ సజెస్ట్ ఒక సైజ్ పెద్దది తీసుకోమని. లేదు మీకు అలా ఫిట్ గా ఉంటే ఇష్టం అనుకుంటే యూ కెన్ గో అహెడ్, ఎందుకంటే ఈ అరుళ్యా బ్రాండ్ కుర్తీస్ జనరల్ గా ష్రింక్ అవ్వవు అండ్ కలర్ కూడా పాడవవు. సో అండ్ ఈ కుర్తీ వచ్చేసి స్లిక్ కుర్తీ వచ్చింది కదా, సో దీన్ని యాంకిల్ అండ్ జీన్స్ ఇప్పుడు చాలా ట్రెండ్ లో నడుస్తున్నాయి కదండి, ఆ యాంకిల్ అండ్ జీన్ మీదకి ఈ కుర్తీ పేరప్ చేసుకుంటే చాలా మంచి లుక్ వస్తుంది. బికాజ్ మనం జీన్స్ మీదకి షార్ట్ కుర్తీస్ ఆర్ టీషర్ట్స్ వేసుకుంటే ఒక మోడర్న్ లుక్ వస్తుంది, కానీ ఇలా లాంగ్ కుర్తీస్ తో త్రీ యాంకిల్ అండ్ జీన్స్ తో మనం పేరప్ చేస్తే బోత్ మోడర్న్ అండ్ కొంచెం ట్రెడిషనల్ లుక్ వస్తుంది. ఎవరైనా ఆఫీస్ కి గానీ కాలేజ్ కి గానీ వేసుకోవడానికి చాలా బాగుంటుంది అలా జీన్ తో పేరప్ చేస్తేని. జనరల్ గా నేనేంటంటే దీన్ని లెగిన్ తో పేరప్ చేస్తాను, ఆ పీచ్ కలర్ లెగిన్ తో పేరప్ చేస్తూ ఉంటాను. ఇది వచ్చేసి నా నెక్స్ట్ కుర్తీ. నేను చాలా వీడియోస్ లో మెన్షన్ చేశాను కదండి బ్లాక్ అండ్ వైట్ నా ఫేవరెట్ కలర్స్, సో ఖచ్చితంగా నా దగ్గర ఎక్కువ బ్లాక్ అండ్ వైట్ కుర్తీస్ ఉంటూ ఉంటాయి. సో ఇది బ్లాక్ కుర్తీ, ఇది కూడా కాటన్ మెటీరియల్, చాలా సార్లు వాష్ చేశాను కానీ కలర్ అయితే అసలు పోలేదు. జనరల్ గా ఏంటంటే బ్లాక్ కలర్ పాడవుతూ ఉంటుంది తొందర, కానీ ఎక్కువ లైక్ వేరే కలర్ లో మారిపోతూ ఉంటది బ్లాక్. సో ఇదైతే అసలు మారలేదు, చాలా మంచి లుక్ లోనే ఉంది ఎన్నిసార్లు వాష్ చేసినాని. కాటన్ కుర్తీయే, స్ట్రింగ్ కూడా అవ్వలేదు. అండ్ ఇలా నెక్ చుట్టూ వచ్చేసి ఇలా చిప్ డీటెయిలింగ్ వచ్చి ఉంటుంది అండ్ మొత్తం డ్రెస్ అంతా ఇలాగా జెరీ థ్రెడ్ తో వచ్చి ఉంటుంది. అండ్ హ్యాండ్స్ దగ్గర కూడా ఇక్కడ ఇలా చిన్న జెరీ వర్క్ జెరీ కలర్ థ్రెడ్ తో ఇలా వచ్చి ఉంటుంది చుట్టూ హ్యాండ్స్ చుట్టూరుని. అలా రావడం వల్ల చాలా మంచి లుక్ వస్తుంది, ఇది చాలా బాగుంటుందండి. ఇది వేసుకుంటేని లైక్ కొంచెం ఫెస్టివ్ లుక్ లా వస్తుంది, ఎథనిక్ లుక్ లాగా. దీన్ని కూడా ఎక్కువసార్లు నేను ఈ దుప్పటాతో పేరప్ చేస్తాను, చాలా మంచి క్లాసిక్ అండ్ ఎథనిక్ లుక్ వస్తుంది ఇది వేసుకుంటే ఈ దుప్పటాతోని. సో ఇది వచ్చేసి నా నెక్స్ట్ కుర్తీ. కుర్తీ ఈ వీడియోలోని నా కలెక్షన్ లో వైట్ కంపల్సరీ ఉండాలి, వైట్ అండ్ బ్లాక్ నా ఫేవరెట్, చాలా సార్లు చెప్పాను చాలా వీడియోస్ లోని. సో ఇది వచ్చేసి ఒక వైట్ కుర్తీ. ఈ వైట్ కుర్తీకి వచ్చేసి ఫ్రంట్ అంతా ఇలా సెంటర్ లో లైన్ వచ్చి ఉంటుంది, మొత్తం ప్లెయిన్ ఉంటుందండి ఫ్రంట్ ఇన్ ద సెన్స్ టాప్ పార్ట్, టాప్ హాఫ్ లో ఇలా మొత్తం ప్లెయిన్ గా వచ్చి ఉంటుంది అండ్ కింద హాఫ్ లో ఇలా బ్లాక్ కలర్ ప్రింట్ వచ్చి ఉంటుంది. చాలా బాగుంటుందండి ప్రింట్, చాలా డిఫరెంట్ గా అనిపిస్తుంది నాకు ఈ ప్రింట్. ఈ ప్రింట్ నచ్చే తీసుకున్నాను, ఇది చాలా బాగుంటుంది ఈ ప్రింట్ రావడం వల్ల. అండ్ ఇక్కడ షోల్డర్ దగ్గర బ్లాక్ కలర్ క్లాత్ వచ్చి దానిపైన వైట్ ప్రింట్ వచ్చి ఉంటుంది, చాలా బాగుంటుంది ఇది వేసుకుంటేని. ఇది నాకు ఓపెన్ చేయాలనిపించట్లేదు, చాలా బాగుంది ఐరన్. సో ఇలాగే చూపిస్తున్నాను, రిఫరెన్స్ పిక్ నేను పక్కన యాడ్ చేస్తాను, ప్రతిదానికి యాడ్ చేస్తున్నాను రిఫరెన్స్ పిక్ పక్కన. సో ఇది వచ్చేసి నా నెక్స్ట్ కుర్తీ. జనరల్ గా ఏంటంటే ఈ వైట్ కుర్తీస్ అనేవి కొంచెం ట్రాన్స్పరెంట్ గా ఉంటాయి, మనం ఏ బ్రాండ్ లో తీసుకున్నా సరే కూడా ఎందుకో కొంచెం ట్రాన్స్పరెంట్ గా ఉంటాయి వైట్ ది. వైట్ కలర్ వేసుకునేటప్పుడు లోపల కరెక్ట్ ఇన్నర్ తో పేరప్ చేసి వేసుకుంటే చాలా మంచి లుక్ వస్తాయి ఈ వైట్ కలర్ కుర్తీస్ అనేవి. అండ్ ఇది కూడా నేను వాష్ చేశానండి, ఎక్కువసార్లు చేయలేదు, ఒక టూ త్రీ టైమ్స్ వాష్ చేశాను అంతే. కానీ ఏంటంటే నాకు కొంచెం స్ట్రింక్ అనేది అనిపించింది. జనరల్ గా ఈ అరుళ్యా బ్రాండ్ కుర్తీస్ అయితే స్ట్రింక్ అవ్వవు, మరి ఇదైతే నాకు స్ట్రింక్ అయినట్టు అనిపించింది. ఎవరైనా ఈ కుర్తీ తీసుకోవాలనుకుంటే మటుకు ఒక సైజ్ పెద్ద సైజ్ తీసుకోండి. సో ఇది మాట, ఇది తీసుకుంటే మటుకు ఒక సైజ్ పెద్దది తీసుకోండి ఖచ్చితంగా. నాకు ఏంటంటే పర్సనల్ గా డబ్ల్యూ అండ్ అరుళ్యా బ్రాండ్ కుర్తీస్ అంటే చాలా ఇష్టము, ఫిట్టింగ్ చాలా బాగుంటాయి, అన్ని సైజెస్ లోని అవైలబుల్ ఉంటాయి ఈ రెండు బ్రాండ్స్ లోని. సో ఎక్కువ నేను ఈ రెండు బ్రాండ్స్ లో కుర్తీస్ వాడుతూ ఉంటాను. సో గైస్ చూసారు కదా నా ఆఫ్టర్ వాష్ రివ్యూ హాల్, ఈ వీడియో మీకు హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. బికాజ్ చాలా మంది ప్రస్తుతం సమ్మర్ కాబట్టి కాటన్ డ్రెస్సెస్ ఆర్ కాటన్ కుర్తీస్ వేసుకోవడానికి ప్రిఫర్ చేస్తారు. అండ్ ప్రస్తుతం ఈ కుర్తీస్ కూడా చాలా ట్రెండ్ లో నడుస్తున్నాయి కదండి, ఒక డ్రెస్ మెటీరియల్ తీసుకొని దాన్ని స్టిచ్ చేయించి వేసుకోవడానికన్నా ఒక కుర్తీ తీసుకొని దానికి లెగిన్ ఆర్ సూటబుల్ బాటమ్ వేసుకుంటే చాలా మంచి లుక్ వస్తాయి. అట్ ద సేమ్ టైం బడ్జెట్ ఫ్రెండ్లీ అండ్ ఈజీ టు క్యారీ కూడా ఈ కుర్తీస్. సో మీకు హెల్ప్ అవుతుందని చెప్పి చేశాను ఈ వీడియో. నా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై బై.